యుద్ధం అంటే ఏమి ఆషామాషి కాదు అలాగని చెప్పి శత్రువు తొడగొడుతున్నప్పుడు పడుకుంటే గనక అసమర్థుల కింద చూస్తాడు. ప్రస్తుతం సరిహద్దుల్లో జరుగుతుంది అది. చైనా ఒకవైపున లోయంతా మాదేనంటుంది, అదే సందర్భంలో అక్కడ చేసినటువంటి వ్యవహారం తెలుసు. అధికారికంగా అయితే 13 మంది మరణించారని చెప్పింది, అనధికారికంగా అక్కడ 30-40 మందికి పైనే ఉన్నారు టోటల్గా. గాయపడ్డ వాళ్ళలో కూడా ఆ తర్వాత 8 మంది చనిపోయారు. ఓవరాల్గా 43 మందికి తగ్గలేదు. ఆ పైన ఎంత ఉంది అన్నటువంటిది లెక్క తెలవాలి. దాదాపు 120 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బీహార్ రెజిమెంట్కి సంబంధించినటువంటి సైనికులు ఒక్కసారిగా విరుచుకు పడితే పరుగులు పెట్టి 3 పోస్టుల అవతలకి పారిపోయినటువంటి పరిస్థితులలో చైనా ఉనికిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఒకంత వెనక్కి తగ్గుతోంది, ఆలోచిస్తోంది. ఇక్కడ ఊరికినే మాటలతో సాధ్యంగా ఇక ఆయుధ రంగం వైపుకి చూసుకుంటే బలంగానే ఉంది, కానీ అలాగని ఆ ఏరియా అంత సులభంగా. ఈ నేపథ్యంలో భారత్ ఏమీ రెచ్చగొట్టట్లేదు, కానీ తగ్గబోమని చెప్తుంది. తాజాగా అక్కడ అన్ని రకాలైనటువంటి మొహరింపులు చేసింది. మిరాజులు, జాగ్వార్లు, ఎంకే ఫైటర్లు, అపాచీ హెలికాప్టర్లతో పాటు CH-47 చినూక్లు, అట్లాగే మందుగుండు సామాగ్రి ఎక్విప్మెంట్ కూడా ఆ ప్రాంతానికి చేరవేత పూర్తయింది. అట్లాగే MI-17V5 మీడియం హెలికాప్టర్స్ కూడా, లిఫ్ట్ హెలికాప్టర్స్ కూడా అక్కడికి మొబిలైజ్ చేశారు. ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్స్ అన్నీ అక్కడికి మొబిలైజ్ చేశారు. ఇంకోవైపున ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఆర్మర్డ్ ఫ్యాక్టరీలో ఉండేటువంటి కార్మికుల పేరుతో ఆడేటువంటి నాటకాలు, ఏది మా దగ్గర మందుగుండు సామాగ్రి లేదు లాంటిది, అంటే చైనాని రెచ్చగొట్టడంతో పాటుగా ఇండియా సన్నద్ధతను దెబ్బతీయడం. ఈ ఆర్మ్ ఫ్యాక్టరీలో దాచిపెడతాడు ఎవడన్నా మందుగుండు, ఎప్పటికప్పుడు తయారైంది వెళ్ళిపోతుంది, సైన్యం దగ్గర ఉంటుంది, పోనీ ఏమైనా రోజు దీపావళి మందు సామాన్లు కాల్ చేసుకోవడానికి. అవన్నీ సరిహద్దుల దగ్గరికి మొబిలైజ్ అయ్యి ఇక్కడ ఈలోపుగా ఈ డబుల్ మైండ్ గేమ్ కూడా నడుస్తుంది. వీటన్నిటి మధ్య జరుగుతున్నటువంటిది అయితే ఓ పక్కన సుఖోయ్ లాంటి విమానాలకి, యుద్ధ ఎయిర్క్రాఫ్ట్స్కి బ్రహ్మోస్ క్షిపణుల మొహరింపు లాంటివి కూడా జరిగిపోయి ఆపరేషన్ కంబ్యాక్ రెడీకి సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతం. Sukhoi-30 MKIకి అనుసంధానం చేయడం అనేటువంటిది కూడా పూర్తయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే మనంగా ప్రొవోక్ చెయ్యం, ప్రొవోక్ చెయ్యాలని ట్రై చేసినా లేదా మీదకు వచ్చినా వదిలిపెట్టడానికైతే సిద్ధంగా లేమన్నటువంటి సంకేతం అయితే ఇస్తూ, తాజాగా కూడా అక్కడ ఆ మొహరింపులు కంటిన్యూ చేస్తున్నామన్నటువంటి సంకేతమే ప్రపంచమంతా చూస్తూ ఉంటుంది. అదే ప్రస్తుతం కూడా భారత్ ఇస్తున్నటువంటిది. ఏం జరుగుతుందో చూద్దాం.